CMS for CA, 10th pass Rendi, CL Gavellandi, Partha Desalone, Nalabaid Mandi CLC, Junior MEC, CAC Nundi, CA, CMA, CS, Final Varku Class Lubodistu, Kevalum Rankul Matrame Kakunda, Atitika Mutinata Satam Sadistuna Vithya Samsta, CMS for CA. రాజమండ్రిలో మహానాడుకు ముందే పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. పోటాపోటీగా వైసీపీ టీడీపీ జెండాలు బ్యానర్లు కట్టారు. అయితే మార్గాని భరత్ ఫ్లెక్సీలపై టీడీపీ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తమ ఫ్లెక్సీలపైనే వైసీపీ బ్యానర్లు కట్టారని అంటున్నారు టీడీపీ నేతలు. రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో మహానాడు కార్యక్రమం ఉందని, అయితే నగరంలో ఎందుకు హడావిడీ చేస్తున్నారని ప్రశ్నించారు ఎంపీ భరత్. నగరంలో వైసీపీ ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపడుతుంటే మహానాడు పేరుతో టీడీపీ రోడ్లపై గుంతలు కొడుతోందని విమర్శించారు. దండి మార్చ్ దగ్గర గాంధీ విగ్రహం ముందు టీడీపీ జెండా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ భరత్. 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఇక్కడ నగరంలో తీసుకొచ్చి మేము సుందరీకరణతో నగరాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఉంటే కార్యక్రమం జరిగేది 15 కిలోమీటర్ల అవతల. ఇక్కడ నగరంలో తీసుకొచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ట్రాక్టర్లు, డ్రిల్లింగ్ మిషన్లు తీసుకొచ్చి రోడ్లకి కన్నాలు పెట్టి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత బాధాకరంగా ఉందనంటే, మేమా ఎంతో ప్యాషన్తో మా ఊరు మన సొంత ఊరు అని చెప్పి చేస్తూ ఉన్నాము, వీళ్ళు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతిపక్షాలను గొంతులు నొక్కేస్తున్నారని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చేసే పనులన్నీ చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో డ్రిల్లింగ్ మిషన్లతో రోడ్లన్నీ కూడా గుంటలు పెడతా ఉన్నారు. దీనికన్నా ఇంకా దాస్తికం ఏమన్నా ఉంటుందా? దీనికన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా? దండి మార్చ్ దగ్గర గాంధీ గారు ఎదురుగుండా తెలుగుదేశం జెండా కడతారా? దీన్ని ఎంత కండకావ 12-15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఇక్కడ నగరంలో తీసుకొచ్చి మేము సుందరీకరణతో నగరాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఉంటే కార్యక్రమం జరిగేది 15 కిలోమీటర్ల అవతల. ఇక్కడ నగరంలో తీసుకొచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ట్రాక్టర్లు, డ్రిల్లింగ్ మిషన్లు తీసుకొచ్చి రోడ్లకి కన్నాలు పెట్టి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత బాధాకరంగా ఉందనంటే, మేమా ఎంతో ప్యాషన్తో మా ఊరు మన సొంత ఊరు అని చెప్పి చేస్తూ ఉన్నాము, వీళ్ళు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతిపక్షాలను గొంతులు నొక్కేస్తున్నారని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చేసే పనులన్నీ చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో డ్రిల్లింగ్ మిషన్లతో రోడ్లన్నీ కూడా గుంటలు పెడతా ఉన్నారు. దీనికన్నా ఇంకా దాస్తికం ఏమన్నా ఉంటుందా? దీనికన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా?